ఇక దాడి చేసిన వ్యక్తి రాజుపై కేసు నమోదు చేశామని సిపి శ్వేత చెప్పారు. స్థానికుల దాడిలో రాజుకు కూడా గాయాలయ్యాయని సిపి వెల్లడించారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం అతన్ని సైతం హైదరాబాద్కు తరలించామన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు చెప్తా ఉన్నారు సిపి శ్వేత. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి గటాని రాజు అనే వ్యక్తి చేసినట్టు తెలిసింది. వెంటనే ఎంపీగా ఇంజూర్ అయిన ఎంపీ గారిని గజ్వేల్ ఆసుపత్రికి ప్రథమ చికిత్స కొరకు పంపించడము, తర్వాత మెరుగైన చికిత్స కొరకు యశోద హాస్పిటల్ హైదరాబాద్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రచారం జరుగుతున్న సమయంలో జరిగిన దాడి వెంటనే అక్యూజ్డ్ ఘటాని రాజుని అక్కడున్న ప్రజలు పట్టుకొని కొద్దిగా తనని కొట్టడం జరిగింది కోపంలో. వెంటనే తనను కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తనకు కూడా కొద్దిగా గాయాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి చికిత్స కోసం పంపించడం జరుగుతుంది. నిందితుడి యొక్క ఉద్దేశము, ఏ సందర్భంలో ఇట్లాంటి చర్య చేశాడు అనే వివరాలన్నీ కూడా పరిశోధనలో తెలుస్తాయి. కంప్లైంట్ ఈజ్ బీయింగ్ రిజిస్టర్డ్, కేసు చేస్తున్నాము. పరిశోధనలో వివరాలన్నీ బయటికి వచ్చిన తర్వాత తప్పకుండా పత్రికా ముఖం